Mira. Mira. సైతరం లేడు మన సైతరం అన్న పుత్ర సంతం పేరు సైతరం లేక ప్రజల కోసం ప్రగతి కోసం తెలుగుదేశం మన చంద్రబాబు గారి నాయకత్వం ఉండాలి రమణన్న గారి నాయకత్వం ఉండాలి హలో ఎన్టీఆర్ అమరన్న నాయకత్వం అమరన్న నాయకత్వం ప్రజల కోసం ప్రగతి కోసం తెలుగుదేశం ప్రజల కోసం ప్రగతి కోసం తెలుగుదేశం జోహార్ ఎన్టీఆర్ జోహార్ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ జిందాబాద్ రమణగారి నాయకత్వం ప్రజల కోసం ప్రగతి కోసం తెలుగుదేశం తెలుగుదేశం ప్రజల కోసం ప్రగతి కోసం ప్రజల కోసం ప్రగతి కోసం ప్రజల ప్రగతి కోసం రమణన్న నాయకత్వం రమణన్న నాయకత్వం రమణన్న నాయకత్వం తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం రమణత్వం ప్రజల కోసం ప్రగతి కోసం ప్రజల కోసం ప్రగతి కోసం ఎన్టీఆర్ ఎన్టీఆర్ అన్న అది ఒక్క నిమిషం ఒక ఫోటో అయిపోయినా పోలేదు గారు గడవా అన్న గడవ పోలో రాయసన్న ఎక్కడ తొందర ప్రజల కోసం ప్రగతి కోసం ప్రజల కోసం ప్రగతి కోసం మారా చంద్రబాబు గారి నాయకత్వం మారా చంద్రబాబు గారి నాయకత్వం రమణన్న నాయకత్వం రమణన్న నాయకత్వం సీళ్లకు అందరా మైనార్టీలకు అందరా తెలుగుదేశం ప్రజల కోసం ప్రగతి కోసం ఆదేశాల మేరకు పల్లె పల్లెకు వాటి వాటికి తెలుగుదేశంలో భాగంగా జగిత్యాల పట్టణంలోని 1, 5, 6, 7 వార్డులలో మొత్తం 4 వార్డులలో ఈరోజు వాడవాడల తెలుగుదేశం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి గతంలో తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించడం జరుగుతుంది.
మరి ప్రజల నుంచి కూడా ఒక సానుకూలమైన స్పందన వస్తుంది. గత ప్రభుత్వం టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు మరి ఆచరణ కానీ అసాధ్యమైన కానీ అటువంటి అమలుకు నోచుకున్నటువంటి మరి అన్ని కూడా వాగ్దానాలు చేసి నేటి వరకు కూడా ఆ వాగ్దానాలను నెరవేర్చకపోవడం వల్ల ప్రజల్లోపట ఒక అసంతృప్తి ఉన్నది. మరి ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి దమనకాండను ప్రజల దృష్టికి తీసుకెళ్లే విధంగా తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తుందని చెప్పి, తెలుగుదేశంని ప్రజలందరూ కూడా ఆదరించాలని చెప్పి తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్లరన్న గారి నాయకత్వంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా జగిత్యాల నుంచే మరి మేము దాన్ని మొదలు పెట్టబోతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కౌన్సిలర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు మరి సాగరన్న గారికి, మన జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జు భోగా వెంకటేశ్వర గారికి, వివిధ హోదాలు ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ఈ ప్రాంత ప్రజలకు కూడా మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ ఆది నాయకుని ఆదేశానుసారం జగిత్యాలలో ఇంటింటా తెలుగుదేశం, వాడవాడలా తెలుగుదేశం అనే సిద్ధాంతంతో ఈరోజు అన్నపూర్ణ చౌరస్ ఏరియా నుంచి వెళ్ళి ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొంటున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ మీడియా మిత్రులందరికీ నమస్కరిస్తూ, పాలనలో పారదర్శకత లేని ఒకనాటి గడిల పాలన మరిపిస్తూ ప్రగతి భవన్లో పాలన సాగించే కేసీఆర్ గారి పాలన ఎలా ఉందో జనంలోకి అందరికి తెలిసింది. దాన్ని సామాన్య జనానికి అందుబాటులో అంటే ఎట్లా ఉంటుంది వాళ్ళ పాలన, సంఘంలో చేతులు పెట్టి చెక్కలకులు చేసి అందరు నవ్వుతున్నారు అనే రేంజ్లో వారి పాలన ఉంది. మైండ్ గేమ్ ఆడుతూ ఒకసారి 3 ఎకరాల్లో, ఒకసారి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో, ఒకసారి అదంటూ ఈరోజు చెప్పడానికి ఏమీ లేని పరిస్థితుల్లో దేశ రాజకీయాలను మలుపు తిప్పుతా అని భాగవతాలు ఆడుతూ తిరుగుతున్న కేసీఆర్ గారి గడిల పాలన వద్దు, ప్రజాపాలనే ముద్దు అంటూ మనం ఈరోజు జగిత్యాల వాడవాడలా తిరుగుతున్న దానికి ప్రజల స్పందన చాలా బాగుంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జెండా జగిత్యాల వీధుల్లో రిపరిపలాడే రోజు ముందు ముందు ఉంటుందని ఆశిస్తున్నాము. కార్యక్రమాన్ని సహకరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. జై తెలుగుదేశం, జై తెలంగాణ. ఆదేశం మేరకు జగిత్యాల పట్టణంలో వాడవాడకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 4 వార్డులలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పాల్గొన్న ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రతి గడప గడపకు తెలియజేసుకుంటూ ఏ ఉద్దేశంతో అయితే మనం తెలంగాణ సాధించుకుందామో, సకల జనులు పోరాటి సాధించుకున్న తెలంగాణలో ఇలా జరుగుతున్నది ఏంటిది, ఎవరు మోసగించబడుతున్నారు, ఎవరు అన్యాయం గురికబడుతున్నారని వివరించడానికే పల్లెపల్లెకు తెలుగుదేశం, వాడవాడకు తెలుగుదేశం కార్యక్రమం తీసుకోవడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో సగటు కూలీ నుండి మొదలుకొని ఉన్నత వర్గాల వరకు ఉద్యోగాల ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేసి సాధించుకున్న ఈ తెలంగాణను ఎవరు ఏలుతున్నారు, ఏం జరుగుతుందో మనం కళ్ళ కట్టినట్టు చూస్తున్నాం. తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత పాలన పరిశీలిస్తే ఇప్పుడు ప్రజాస్వామ్యం పొందబెట్టిన టైం. ఎందుకంటే మాకు స్వేచ్ఛ లేదు, ధర్నాలు చేసుకునే స్వేచ్ఛ లేదు, ప్రభుత్వం మీద నిరసన తెలియజేసే స్వేచ్ఛ లేదు. అంటే ఉద్యమ కాలంలో ఉద్యమించిన మనం, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న మనం ఈరోజు రాచరిక పాలన వైపు వెళ్తుంది. ఇది ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు, నిరంకుశ ధోరణితో ప్రవర్తిస్తున్న ఈ నాయకులను ఎండగట్టడానికి, ఈ ప్రజలకు తీసుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ పేద ప్రజల కోసం ఏర్పడ్డ పార్టీ, అంటే అధికారం కోసమో అరుణులు చేసే పార్టీ కాదు. అడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం పంచి ప్రజా చైతన్యాన్ని ఇచ్చి, వాళ్ళు పలు మనోధైర్యాన్ని ఇచ్చి, ప్రశ్నించే తత్వాన్ని ప్రశ్నించే చైతన్యాన్ని పెంచింది తెలుగుదేశం పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీ అంట ప్రేజ ప్రజల కోసం మాత్రమే ఉంటుంది తప్ప అధికారం కోసం కాదు. అధికారం ఒక భాగం మాత్రమే, రాజకీయ పార్టీలకు అధికారం ఒక భాగం మాత్రం ఉండాలి, కానీ అధికారమే పరమావధిగా అన్ని పార్టీలను బలహీనపరిచి అందరి పార్టీల ఎమ్మెల్యేలను ఉంటుంది. నేను బలపడతానుకున్న కేసీఆర్ గారికి తగిన గురపడని రానున్న పొగలం చెప్తారు. అట్లాగే కేసీఆర్ గారు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్తారు, దళితులకు 3 ఎకరాలు ఇస్తానని. ఏమైంది? ఏం కావాలి? డబుల్ బెడ్రూమ్లు ఇస్తానన్నాడు. ఏమైంది? ఏం కావాలి? ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. ఇవాళ ఊరికి ఒక ఉద్యోగం లేదు కదా, పట్టణానికి ఒక ఉద్యోగం లేదు. 140,000 10,000 ఉద్యోగాలు కూడా క్రియేట్ అయ్యాలి. ఉద్యోగాలు ఇచ్చిందా? ఏమీ కావాలి. నీళ్లు పంచగలిగిందా? ఏమి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులు ఉన్న నీళ్లను కూడా చివరి ఆయకట్టు తీయలేని వ్యక్తి 1 కోటి ఎకరాల మాగానిస్తాడు. అంటే చెప్పేటి అన్ని ఏమో ఉంటాయి, కానీ చేసే ఆచరణలు మాత్రం వీళ్ళు అట్టర్ ఫ్లాప్. ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, కాకతీయ కెనాల్కు 3 కిలోమీటర్ల మధ్యనే పొలాలు ఎండిపోయినాయి ఉన్నాయి. గౌరవ ఈటల రాజేంద్ర గారు, మంత్రి గారు ఏమంటారంటే 1 ఎకరం ఎండకుండా చూస్తూ అంటుండు. మేము జిల్లా తెలుగుదేశం పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం, 1 ఎకరం ఎండని ఊరు చూపిస్తావా మీ మంత్రి గారు? మేము చూపిస్తాం మయంబారి రాని. ఎకరం ఊరూరికి ఎకరాలు ఎండిపోతున్నాయి. ప్రాజెక్టుల నీళ్లు ఉండి ఎందుకు ఎండిపోతున్నాయి అంటే మీ దరిద్ర ఆలోచన, దగులు బాధ ఆలోచన. హరీష్ రావు గారికి సిద్దిపేట నిలిచుకోవాలి, కేటీఆర్ గారికి సిరిసిలకు నిలిచుకోవాలి,
ముఖ్యమంత్రి గారికేమో గజ్వేల్ కు నీళ్ళు తీసుకుపోవాలి, ఈటల రాజేందర్ గారికి హుజూరాబాద్ తీసుకుపోవాలి, కరీంనగర్ జిల్లాలో జగిత్యాలకు ఎవరు నీళ్ళు ఇస్తాడు? హక్కుదారులం మేము, కాకతీయ కెనాల కింద హక్కుదారులం ఇవ్వాలి, మా పంటలు ఎండిపోతున్నాయి, రైతులు ఎగబడి ధర్నా చేస్తున్నారు. అంటే మీ పాలనలో దేవుడు కరుణించి ప్రాజెక్టులో నీళ్లున్నా అవి సరిగా పాలించలేని మీరు రాష్ట్రాన్ని ఏది పాలిస్తారు? ఇంకా మాటలు మాత్రం చెప్తారు, ఒక్క ఎకరం ఎండకుండా చూస్తారట. ఎకరం ఎండని ఊరు చూపిస్తావా? మేము వస్తాం లేదా మేము చూపిస్తాం రండి, ఎకరం ఎకరాలు ఎండినాయి. ఏం చేస్తారు మీరు? డైలాగులు పేపర్లలో కాదు, మీ అనుకూల పత్రికలలో రాసుకోవడం కాదు, ప్రజలకి వెళ్ళి చూడండి మీ మీద ఎంత ఉందో. ఇంకేమంటారు, మేము 1000 రూపాయల పింఛన్ ఇస్తాం, 30 రూపాయల కిలో నేను నూనె ఉన్నప్పుడు 90 రూపాయల పింఛన్ ఇచ్చారు, 300 పింఛన్ ఇచ్చారు, ఇలా నూనె పోయి 120 అయింది. అంటే 100,000 కోట్లు ఉన్నాయి, 40,000 కోట్లు ఉన్న బడ్జెట్ 150,000 కోట్లకి అయింది, 40,000 కోట్ల బడ్జెట్ 150,000 కోట్లకి పోయిందంటే 300 పెంచాలను, 500 పింఛన్ ఎంత చేయాలి? 1500 చేయాలి, 1000 ఇచ్చి సపోర్ట్ కొట్టి నేను మంచి చేస్తా అంటున్నావు, ఎవరి సొమ్మిది? టీఆర్ఎస్ పార్టీకి మేము హెచ్చరిస్తున్నాం, తెలుగుదేశం పార్టీ ప్రజలకు వెళ్తుంది, మీ ప్రజా వ్యతిరేక విధానం తెలియజేస్తుంది, తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కూడా, నాయకులు మైగ్రేట్ అయినరేమో మీ దగ్గర లాలిచ్చిపడరేమో కానీ ఏ నిజాయితీగా కార్యకర్త కూడా పార్టీని వెన్నంటే ఉన్నాడు, పార్టీ జెండానే మోస్తాం, మా చివరి ఎడ్జ్ వరకు చివరి రక్తం పుట్టు వరకు ఈ తెలుగుదేశం పార్టీ కోసం మేము పనిచేస్తాం, పేద ప్రజల కోసం పనిచేస్తామని మరొకసారి మనం చేసుకుంటూ తెలుగుదేశం.